ఖమ్మం జిల్లా బోనకల మండలం జానకిపురం గ్రామం సంధ్యా గ్రూప్లో పొదుపు డబ్బులు స్వాహాయినట్లు ఆరోపణలు. సంధ్యా గ్రూప్ లీడరు గేదెల పేరుతోటి 5-6 లక్షలు కాజేసినట్లు, ఒక్కొక్కరు 45,000 కట్టవలసి ఉండగా వడ్డీల పేరుతో ఒక్కొక్కరి వద్ద 1 లక్ష రూపాయలు వసూలు చేసినట్లు సభ్యులు గ్రూప్ లీడర్పై ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని సీసీ కమలాకరణ్ అడగా సరైన సమాధానం ఇవ్వట్లేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇరవై నెలలు 19 నెలలకి 18 నెలలకు తీరేది 30 నెలలు 5 నెలలు ఎట్టు పెట్టి వడ్డీలు పడుతున్నాయి మీకు అని మమ్మల్ని కట్టించింది. ఎగస్టా నెలలు వసూలు చేసింది ఎవరు? పద్మావతి, బలిపో పద్మావతి. మొగడేం బొక్కేపరం. మరి ఏందమ్మా ఎట్టు ఎక్కువ కట్టిస్తున్నాం అంటే వడ్డీలు పడుతున్నాయి, ఆడ కనుక్కోండి పోండి అంటే మేమెవరిని కనుక్కునే, మాకెవరు తెలవక మేము అప్పో సప్పో తెచ్చి కట్టేది. 1 నెల 2 నెలలు కట్టలేదు అనుకుంటే సారు 2 రూపాయలు వడ్డీ వేసి మమ్మల్ని అప్పటికప్పుడు నిలబెట్టి కట్టించేది. నేను పిల్లగాళ్ళ పెళ్లిళ్ళు చేసి వెనకబడ్డా ఎట్ట 1 నెల 2 నెలలు కట్టకపోతే 3 శాలరీలు బరిగొడ్లు నిలువు నమ్మించి కట్టించింది. మరి ఎంత లెక్క ఏంది అమ్మా ఏందని ఎవరు ఇప్పుడు సీసీ మీకు కమలాకర్ గారు, కమలాకర్ గారు కూడా ఏం పట్టించుకోవట్లేదు. అసలు మాకు లెక్క అంటే